మేము ఇటీవల కాలంలో ఎల్లారెడ్డికి అటువైపు వెళ్ళినప్పుడు వస్తుంటే కూడా జనరల్గా పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది, నేను కూడా నలుగురితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, మదన్ మోహన్ అంటున్నారు. అంటే మీకు గతంలో ఎంపీగా ఓడిపోయిన సింపతి మీకు యాడ్ ఆన్ అయింది అనుకుంటున్నారా, లేదంటే కనుక మీరు ప్రజల్లో కనెక్ట్ అయ్యడం విధానంతో వాళ్ళు మీకు కొంచెం దగ్గరగా అవుతున్నారు, అంటే సొంత మనిషి అనే ఫీలింగ్ ఎల్లారెడ్డిలో మీరు కలిగించుకోగలిగారు, ఎట్ట అంటే ఆ సింపతి యాడ్ ఆన్ అయిందా లేకుంటే ఎట్లా అనుకుంటున్నారు? థ్యాంక్ యూ రాజేష్ గారు, అది వెరీ గుడ్ క్వశ్చన్. మీరు అన్నది కూడా ఇప్పుడు నాకు కూడా ఆలోచనలో పెట్టిన క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ మీరు అడిగినారు. తెలుగు అంటే నాకు తెలవకుండా నేను చేసే పనులతోనే వాళ్ళకి నా వాడు మదన్ మోహన్ అనేది అయితే వెళ్ళిపోయింది. నాకు కూడా నా కాన్స్టిట్యున్సీ అనేది అయితే కనెక్ట్ అయిపోయాను. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎంపీలో ఇప్పుడు దేశంలో చుట్టుపక్కల అన్ని కాన్స్టిట్యున్సీలు డిపాజిట్ అయిన తర్వాత నేను అంత తక్కువతో 3000 మార్జిన్తో ఓడిపోవడం అనేది చాలామంది కార్యకర్తల్లో నాతో ఉన్న ఎమోషనల్గా అంటే పాపం కన్నీళ్లతోని అటాచ్మెంట్ ఏంటారు. ఈ సురేంద్ర అనే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ గెలిచి మేమందరం కష్టపడ్డాం, కార్యకర్తలము ప్రజలు నీ అందరం కలిసి ఒక్కరి వల్ల ఆయన గెలవలేదు. ఆయన గెలిచిన తర్వాత ఎగ్జాక్ట్లీ 6-7 డేస్ ముందు నా ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ ముందు వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యాక్యూమ్ వచ్చేసింది ఎల్లారెడ్డిలో ఒక వ్యాక్యూమ్ వచ్చేసింది. ఎందుకంటే 7-8 డేస్ ముందు వెళ్ళిపోయేసరికి మాకు కూడా ఏం అర్థం కాలే, ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసినాయి, నాకైనా వెళ్ళిపోను అని చెప్పిండు ప్రామిస్ చేసిన తర్వాత. నేను కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, నాకు చాలామంది చెప్పిండ్రు అరే వెళ్ళిపోతున్నాడు, ఆయన వెళ్ళిపోతున్నాడు, టీఆర్ఎస్తో అలాంటి మాట్లాడుకుంటున్నాడు, కేటీఆర్తో మాట్లాడుకుంటూ డబ్బులు అలాంటి మాట్లాడుకుంటూ 30 కోట్లు ఇస్తున్నారు అని చెప్పేసి నాకు చెప్పిండ్రు. నాకు చెప్తే కూడా నేను కామారెడ్డిలో సత్య గార్డెన్లో మీటింగ్ అయింది, కార్యకర్తల మీటింగ్ అయింది, ఎలక్షన్స్కి ప్రిపేర్ అవుతున్నాం, ఎల్లారెడ్డి కామారెడ్డి మొత్తం కార్యకర్తల మీటింగ్ అయింది. లంచ్ టైంలో నేను అడిగిన ఈ ఏంది పోయి నువ్వు పోతున్నావా ఏంది, మరి అందరు అంటున్నారు నువ్వు ఆల్రెడీ డీల్ మాట్లాడుకున్నావు కేటీఆర్తోనే అని అన్నా. ఏ లేదన్నా అది తప్పు, అమ్మతో చేస్తున్నా నేను పోతలే అన్న, అది ఎవరు నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంటే. నేను కూడా నాకు ఫోన్ చేసిన వాళ్ళకు మన వాళ్ళు కూడా చెప్పిన అరే ఏం మాట్లాడుతున్నావు భయ్, మీరు ఏం మాట్లాడుతున్నారు, అమ్మతో వేస్తున్నాడు ఎట్లా పోతున్నారు. కానీ అంత మోసం చేసిపోయేసరికి మాకు ఒక వ్యాక్యూమ్ వచ్చేసింది, అది కూడా కార్యకర్తల్లోని ప్రజలు వెళ్ళిపోయింది. పాపం మదన్ మోహన్, ఈయన సురేంద్ర ఉంటే గెలిచిటోడు కదా, ఎంపీ అయ్యేటోడు కదా, ఇవాళ ఎంపీ అయితే ఇప్పుడు అక్కడ భువనగిరిలో కోమటి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు 2000-3000 కోట్లు 4000 కోట్లు తెచ్చుకుంటున్నారు. నాకు కూడా రోజు నేను ఎప్పుడైనా ఢిల్లీకి పోయినప్పుడు పార్లమెంట్ చూసినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో అక్కడ దగ్గరికి పోయినప్పుడు పార్లమెంట్ పోయినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది అరే నేను కూడా 2000-3000 కోట్లు తెచ్చుకోను కదా, నేను కూడా ఎంపీ ఉండే ఎల్లారెడ్డి ఇదంత వెనుకోడ ప్రాంతం అంతా డెవలప్ అయ్యేది కదా, నేను కూడా ఒక ఇండస్ట్రీ పట్టుకొచ్చుకోను కదా, నేను కూడా రోడ్లు ఇంకా కొత్త రోడ్లు వేసి స్కూల్ బిల్డింగ్. ఈరోజు ఎల్లారెడ్డిలో మొత్తం టోటల్ కాన్స్టిట్యూన్సీలో స్కూల్స్ అన్ని కొలాప్స్, గవర్నమెంట్ స్కూల్స్. సో అదే ఎంపీ ఫండ్స్తో మనం చేయించుకునే వాళ్ళం కదా అనేది ఒక సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, యూనో మీ సిఎస్ఆర్ మీకు తెలుసు కదా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, టాటా ఉంది, చాలా కంపెనీస్ ఉన్నాయి, అంబానీ ఉంది, అదానీ ఉంది, సో మెనీ కంపెనీస్ ఉన్నాయి కదా, ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి, వెల్స్ ఫార్గో ఇవన్నీ మనం తెచ్చుకొని సిఎస్ఆర్ కింద కూడా మన ఫండ్స్ తీసుకొచ్చి స్కూల్స్ డెవలప్ చేసుకునే వాళ్ళం అనే ఒక ఎంపీ ఉంటే బాగుండేది కదా అన్న ఫీలింగ్, అది కూడా ప్రజల్లో వెళ్ళిపోయింది, కార్యకర్తలు వెళ్ళిపోయి డీప్గా వెళ్ళిపోయింది. అదొకటి. రెండు, కష్టకాలంలో కరోనా టైంలో ఈయన మనల్ని వదిలిపెట్టిపోలేదు. అందరు లీడర్లు సురేంద్ర నుంచి మొదలు పెడితే ఏ లీడర్ కూడా బయటకు రాలే, అది అందరూ తెలుసు. అది ఒక్క మదన్ మోహన్ వచ్చిండి. ఇది విజువల్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. నేను ప్రతి ఊరికి బండి పంపించినాను, ట్రాక్టర్ సోడియం హైపోక్లోరైడ్, ప్రతి గల్లీకి పోయింది, ప్రతి ఊరికి పోయింది. మా పిల్లలు ఎంవైఎఫ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎంవైఎఫ్ మదన్ మోహన్ యూత్ ఫోర్స్ పిల్లలు, వాళ్ళు రిస్క్ తీసుకొని, లైఫ్ రిస్క్ తీసుకొని అంబులెన్సులలో వాళ్ళ శవాలను వేసుకొని తర్వాత పోయి మెడిసిన్స్ పంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ అయితే. మొన్న నేను జాన్కంపల్లి కుడిది పోయినప్పుడు కూడా ఒక అమ్మాయి చెప్తుంది, నాయన నువ్వే నిన్న మోతెల పోయిన అమ్మ తల్లి పేరు ఐలమ్మన మోతే అని గ్రామం లింగంపేట మండలం. లిటరల్గా 3 రోజులు నా ఆక్సిజన్ సిలిండర్ వచ్చిందట, తర్వాత 4th డే మా వాళ్ళు అంబులెన్స్ తీసుకెళ్ళి కామెడీ తీసుకెళ్తే ఆమె సేవ్ అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయింది, బతికింది ఆమె. సో అట్లాంటి గుండెలన్నీ ఇవాళ మదన్ మోహన్ మా లీడర్గా నాయకుడు అవ్వాలని కోరుకుంటున్నారా ఎల్లారెడ్డిలో? 100%. ఈరోజు వాళళ్ళు రవీందర్ రెడ్డిని చూసినారు, ఆయన మూడు టర్ములు చేసిండు ఆయన పుస్తకం మొత్తం చదివేసారు, అయిపోయింది రవీందర్ రెడ్డిది. సురేందర్ అనేది చాలా హోప్స్ పెట్టుకున్నారు. సురేందర్ని మొన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో 35,000 ఐఎస్ మేయర్తో ఎల్లారెడ్డి గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన 22 మందిలో ఐఎస్ట్ గెలిచింది, 35,000 గెలిచింది సురేందరే. కానీ ఆ సురేందర్ ఏదైతే మోసం చేసి పోయింది కదా, పోయిన తర్వాత ప్రజలకు ఏమైపోయిందంటే ఏదో చేస్తాడు, ఎందుకు పోయినా ఆయన చాలామంది అడిగారు,
ఊర్లలో పోతే ఇప్పుడు అడుగుతున్నారు నువ్వు ఎందుకు పోయినావు అంటే, అరే అధికారం దగ్గర ఉండగలవి, నేను ఫండ్స్ వస్తాయి, నాకు గవర్నమెంట్లో ఉంటే నాకు నేను డెవలప్ చేసుకుంటా, నా ప్రజలకు నేను హెల్ప్ చేస్తా అని చెప్పిండు. అది పబ్లిక్ నమ్మిరు అప్పుడు స్టార్టింగ్లో, అరే కరెక్టే కదా, ఈయన ఉంటే అధికారం లేదు కానీ. కానీ ఇప్పుడు ఏమైంది, అధికారం పార్టీలో ఉండి ఏమన్నా చేసిన దాఖలు 4 సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు 4 ఇయర్స్ అయిపోతుంది. నువ్వు ఏం చేసినావు మరి ఇప్పుడు ప్రజలకి ఏం ముఖం పెట్టుకొని ఎలా రెట్లు తిరుగుతాడు ఆయన? ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే, అరే మదన్ మోహన్ అనే వ్యక్తి ఏ రోజు డబ్బులు ఆశించలేదు, ఏ రోజు తన సొంత పైసలు ఖర్చు పెట్టిండు, కరోనా టైంలో మన దగ్గర ఉన్నాడు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టిండు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇచ్చిండు, అంబులెన్స్లు ఇచ్చిండు, జాబ్ మేళాలు పెట్టిండు, డైలీ 1000 మందికి ఫుడ్ పెడుతున్నాడు, ఇంటింటికి లేడీస్కు బింద ఇచ్చిండు, ప్రతి మండల కేంద్రంలో కంటి ఆసుపత్రి చేయించిండు, ఇన్ని చేయించిండు ఒక వ్యక్తిగా. మరి గెలిస్తే ఈయననే మనం గెలిపించుకుంటే రేపు ఎన్ని చేస్తాడని చెప్పేసి ప్రజలు బలంగా నాటుకున్నారు.